శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం అని శ్రీరామభద్రుణ్ణి లోకమంతా కూడా పూజించేటటువంటి సనాతనమైనటువంటి భూమి భారత భూమి. కాబట్టి రాముని యొక్క కథ విశేషాన్ని విమర్శనాత్మకంగా పరిశీలించుకునే ముందు రామకథాంతర్గతమైనటువంటి సుందరకాండ. సుందరే సుందరో రామ, సుందరే సుందరో రామ, సుందరే సుందరి కథ, సుందరే సుందరి సీత, సుందరే సుందరే కిం న సుందరం. సుందరకాండ యొక్క ప్రాశస్త్యాన్ని గురించి పెద్దలు ఇలా చెప్పారు, సుందరే సుందరో రామ. సుందరకాండకు ఆదిపురుషుడు మూలపురుషుడు ఆంజనేయుడైతే ఆయన హృదయంలో నెలకొన్నవాడు రామభద్రుడు. ఆంజనేయుని శక్తి రామనామంలో ఉంది, రామభద్రుని పూజించటంలో ఉంది, ధ్యానించటంలో ఉంది, సేవించటంలో ఉంది, భజించటంలో ఉంది, తపించటంలో ఉంది. కనుక ఆంజనేయునికి శక్తి ప్రసారకుడైనటువంటి రామచంద్రుని యొక్క మూల కథ సుందరకాండలో మరింతగా విస్తరించింది. సుందరే సుందరో రామ అన్నారు అందుకే. అలాగే సుందరే సుందరి కథ, ఇందులో అతి సౌందర్యవంతురాలైనటువంటి అతి సుకుమారి అయినటువంటి భాగ్యధాత అయినటువంటి భాగ్యప్రదాత అయినటువంటి భాగ్యధాత అంటే బ్రహ్మదేవుడు ఏ విధంగా భాగ్యాన్ని ఇవ్వగలుగుతాడో అట్లా భాగ్యాన్ని ఇవ్వగలిగినటువంటి భాగ్యప్రదాత శ్రీ సీతామహాసాత్వి. ఎలా ఇస్తుందండి ఆవిడ? ఆవిడ చరిత్రను తెలుసుకున్నట్టయితే, ఆవిడ ప్రవర్తనను తెలుసుకున్నట్లయితే దానిని అనుసరించడం ద్వారా మనం భాగ్యాన్ని పొందగలుగుతాం, అదృష్టాన్ని పొందగలుగుతాం, ఐశ్వర్యాన్ని పొందగలుగుతాం. అందువల్ల అలా చెప్పారు, సుందరే సుందరి కథ. ఆ సుందరకాండలో సుందరి అయినటువంటి సీతాదేవి యొక్క కథ చెప్పబడింది. సుందరే సుందరీ సీత, సుందరే కిమ్న సుందరం. సుందరకాండలో సుందరము కానటువంటిది ఏమున్నది? ప్రతిదీ కూడా సౌందర్యవంతమైనటువంటిదే అనేటువంటిది సుందరకాండ కథను గురించి చక్కగా పెద్దవాళ్ళు చెప్పారు. అయితే సుందరకాండ కథావిర్భావానికి ముందుగా రామాయణంలో మరి కిష్కింధకాండ ఉంది. ఆ కిష్కింధకాండలో చివరి భాగంలో ఆంజనేయ స్వామి సముద్రలంఘనం చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. తందృష్ట్వా జృంభమాణం తే క్రమితం శతయోజనం, తందృష్ట్వా జృంభమాణం తే క్రమితం శతయోజనం, వీర్యేణ పూర్యమాణం చ సహసా వనరోత్తమం. 100 యోజనములు విస్తీర్ణము కలిగినటువంటి ఆ సముద్రాన్ని దాటాలని ఆంజనేయ స్వామి ఉద్యుక్తుడవుతూ ఉన్నాడు. వానరోత్తముడైనటువంటి ఆ మారుతి తన పరాక్రమాన్నంతటినీ కూడా కూడగట్టుకుంటూ తన అద్భుత రూపాన్ని పెంచటం మొదలుపెట్టాడు. తం దృష్ట్వా జృంభమాణం తే క్రమితం శతయోజనం. 100 యోజనములు కలిగినటువంటి సముద్రాన్ని దాటడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆంజనేయ స్వామి. తన అద్భుత రూపాన్ని పెంచడం మొదలుపెట్టాడు. అటువంటి ఆ మహావీరుణ్ణి చూడగానే అక్కడ ఉన్నటువంటి వానరులంతా కూడా అప్పటి వరకు తాము పొందినటువంటి విచారం అంతా కూడా వదిలిపెట్టారు. ఏమిటి, ఈ హనుమంతుడు ఎక్కడా, ఈ మహాసముద్రం ఎక్కడా, ఈ ఆంజనేయుడు ఈ సముద్రాన్ని దాటగలడా, దీన్ని లంఘించగలడా, అవతల ఒడ్డుకు చేరగలడా, ఈయన ప్రయత్నం సఫలమవుతుందా, ఈయన సాధించగలుగుతాడా, ఈయన సీతదాడ తెలుసుకోగలుగుతాడా, ఒకవేళ వెళ్ళినా తిరిగి రాగలుగుతాడా, ఈయన ఎంత, ఈయన పరాక్రమం ఎంత, ఏమిటి విశేషం అంతా కూడా అగమ్యగోచరంగా ఉంది, అర్థం కాకుండా ఉంది, ఇది సాధ్యమేనా అని వానరులంతా కూడా లోపల తమలో తాము అనుకుంటున్నారు, సందేహపడుతూ ఉన్నారు. అటువంటి విచారములన్నీ కూడా ఎప్పుడైతే ఆంజనేయ స్వామి తన యొక్క విశ్వరూపాన్ని పెంచడం మొదలుపెట్టాడో
తన శరీరాన్ని పెంచడం మొదలుపెట్టాడో, తన పరాక్రమాన్ని, తన రూపాన్ని, తమ బలాన్ని, తన శౌర్యాన్ని, తన అసలు శక్తిని ప్రదర్శించడం మొదలుపెట్టాడో, పెంచుకోవడం మొదలుపెట్టాడో, అది చూడగానే వాళ్ళ యొక్క విచారాలన్నీ కూడా పోయాయి, వాళ్ళ దిగుళ్ళన్నీ కూడా పోయాయి. ఆ తర్వాత వాళ్ళంతా ఒక్కసారి ఆంజనేయుడిని చూసి సంతోషించారు. సంతోషించి సహసా వానరోత్తమం, ఆయన యొక్క సాహసాన్ని, చేయబోయేటువంటి సాహసాన్ని గమనించి వానరులందరూ కూడా ఆయన్ని పొగడం మొదలుపెట్టారు. సంతోషంతో బిగ్గరగా కేకలు వేయడం మొదలుపెట్టారు. తమ తోకలు నేలకు కొట్టి ఎగిరి గంతులు వేస్తూ ఆంజనేయ స్వామిని స్తుతించడం మొదలుపెట్టారు. ఆయనకి మరింత సంతోషాన్ని, మరింత ఉత్సాహాన్ని ఇవ్వడం మొదలుపెట్టారు. సహసా శోకముత్సుజ్య ప్రహర్షేణ సమన్వితాః వినేదుస్తుష్ణువుశ్చాపి హనుమంతం మహాబలం. ఆ హనుమంతుడి యొక్క బలవంతటిని కూడా చూసి ఆ వానరులందరూ కూడా ప్రస్తుతించడం మొదలుపెట్టారు, కీర్తించడం మొదలుపెట్టాడు. ప్రహృష్ట విస్మితాశ్చైవ వేక్షంతే స్మ సమంతతః త్రివిక్రమ కృతోత్సాహం నారాయణమివ ప్రజాః. ఒకనొకప్పుడు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేయడానికి వామనావతారంలో వచ్చినటువంటి శ్రీ మహావిష్ణువు ఏ విధంగా అయితే ఇంతింతై వటుడింతయ్యై మర్యుతానంతయి అని భాగవతంలో చెప్పారే, ఆ విధంగా మూడడుగులు కూడా ఎత్తులేనటువంటి వామనుడు, అతి మరిగుజ్జు రూపంలో వచ్చినటువంటి వామనుడు ఆ బలిచక్రవర్తిని తొక్కేయడానికి ఆయన మూడడుగుల నేల ఇచ్చాను తీసుకో అనగానే ఒక పాదంతో భూమండలం అంతా ఆక్రమించాడు వామనుడు. ఒక పాదంతో భూమండలం అంతా ఆక్రమించాడు, రెండవ పాదంతో నభోమండలం అంతా ఆక్రమించాడు, మూడవ పాదాన్ని ఎక్కడ పెట్టమంటావయ్యా అని అడిగాడు ఆ వామనుడు. తన యొక్క విశ్వరూపాన్ని ఏ విధంగా చూపించడం మొదలుపెట్టాడు, అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఆ వామనుడి మాదిరిగా, మూడు పాదాల్లో పెరిగినటువంటి వామనుడి మాదిరిగా తన విన్యాసముతో, తన యొక్క బలపరాక్రమ ప్రదర్శనతో మూడు లోకాలని కూడా ఆక్రమించినటువంటి శ్రీ మహావిష్ణువులాగా ఈయన కూడా అందరికీ దర్శనమిచ్చాడు. సంభ్రమాశ్చర్యాలతో వానరులందరూ కూడా ఆంజనేయ స్వామిని చూస్తూ ఉండగా ఈ మారుతి ఇంతింత, మరింత, ఇంకెంత పెరిగిపోయాడు. మహావీరుడైనటువంటి హనుమంతుడు వానరుల ప్రశంసలకు సంతోషిస్తూ ఆయన తోక పైకెత్తి కొట్టాడు, పైకెత్తి నేల కొట్టాడు. ఉత్సాహంతో ఒక్కసారిగా విజృంభించడం కోసం ఉరకలు వేస్తున్నటువంటి ఉత్సాహంతో కేరింతలు కొడుతూ ఆయన సంతోషంతో తన బలాన్ని పుంజుకుంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి వృద్ధులు, వానర ప్రముఖులు అందరూ కూడా ప్రశంసిస్తూ ఉండగా ఆయనలో తేజస్సు ఒక్కసారిగా వెళ్ళి విరవడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ మహాత్ముని యొక్క రూపం ఎంతో అద్భుతంగా ఉన్నదట, ఆయన యొక్క రూపం ఎంత అందంగా ఉన్నదయ్యా అంటే, తస్య సంస్తూయమానస్య వృద్ధైర్వానర పుంగవై తేజస పూర్వమానస్య రూపమాసీదనుత్తమం. అక్కడ ఉన్నటువంటి వృద్ధులు, పెద్దలు, వానరులు, జాంబవంతాది ప్రముఖులు ఉన్నారు, బలవంతులున్నారు, మహారాజులున్నారు, ధైర్యస్థులున్నారు, హరివీర పరాక్రములున్నారు, హరివీర భయంకరులున్నారు. అటువంటి పరాక్రమవంతులందరూ కూడా నిశ్చేష్టులై చూస్తూ ఉండగా అందరూ కూడా ఏమీ ఎరగనటువంటి వారిలాగా చేష్టలు దక్కి చూస్తూ ఉండగా ఆంజనేయ స్వామి తన యొక్క రూపాన్ని పెంచాడట. తన యొక్క రూపాన్ని పెంచి ఆ మహానుభావుడు అందరికీ కూడా ఒక పర్వత గుహలో నుంచి బయటకు వస్తున్నటువంటి సింహం మాదిరిగా జూలు విదిల్చి విజృంభిస్తున్నట్లుగా ఆ వాయునందనుడు ఒక్కసారిగా అత్యుత్సాహంతో పరాక్రమించడం మొదలుపెట్టాడు. అశోభత ముఖం తస్య జృంభమాణస్య ధీసుత అంబరీషమివాదీప్తం విధూమ ఇవ పావక. బలవంతుడైనటువంటి ఆ ఆంజనేయ స్వామి ఆవులిస్తూ ఉంటే ఆయన ముఖంలో నుంచి వెలుగొందుతున్నటువంటి ఫేనములాగా, నురుగులాగా, పొగలేనటువంటి అగ్నిలాగా ఆయన ముఖం అంతా కూడా శోభిల్లుతూ ఉంది. వానరుల మధ్య ఉన్నటువంటి హనుమంతుడు ఒకసారి లేచి నిలబడ్డాడు. అప్పుడు ఆయన శరీరం చాలా గగుర్పొడిచి ఉన్నది.
అంతట్లో ఆయన వృద్ధులైన కపివీరులకు నమస్కారం చేసి ఇలా అంటున్నాడు. ఏమంటున్నాడు? హరీణాం ఉత్థితో మధ్యాత్ సంప్రహృష్ణత మారుహ అభివాద్య హరీన్ వృద్ధాన్ హనుమానిదమబ్రవీత్ అరుజత్ పర్వతాగ్రాణి ఉతాశన సఖో నిల ఆభవా బలవాన్ అప్రమేయశ్చ వాయురాకాశ గోచర. ఆకాశంలో సంచరించి ఉండేటువంటి ఆ వాయుదేవుడు ఎంత బలవంతుడో, ఆయన ఎంత బలం కలిగినటువంటి వాడో, అతనికి ఏ విధంగా అయితే హద్దులు లేవో ఆ విధంగానే అగ్నిదేవుడికి మిత్రుడైనటువంటి ఆ వాయుదేవుని యొక్క వేగం చేత ఉన్నతములైనటువంటి పర్వత శిఖరాలు కూడా చిన్నాభిన్నమైపోతాయి. అంత శక్తిగలవాడు ఆ వాయుదేవుడు. శీఘ్రంగా సాగిపోగలిగినటువంటి గరుత్మంతుడులాగా ఆ వాయుదేవుడిలాగా ఈ హనుమంతుడు కూడా మహావేగం కలిగినటువంటి గమనం గలవాడు. అట్టి మహాత్ముడైనటువంటి వాయుదేవుని యొక్క పుత్రుడైనటువంటి హనుమంతుడు అందరితో చెప్తున్నాడు, ఏవయ్యా, నేను వాయుపుత్రుణ్ణి పైకి ఎగరడంలో, జృంభించడంలో, విజృంభించడంలో, లంఘించడంలో నాకు సాటి ఎవరూ లేరు అని ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. తస్యాహం శీఘ్రవేగస్య శీఘ్రగస్య మహాత్మనః మారుతస్యౌరసః పుత్రః ఫలవనే నాస్తి మత్సమః. నాతో సమానమైనటువంటి వాడు ఎవడూ కూడా లేడయ్యా, నేను అంత వేగం కలిగినటువంటి వాణ్ణి, అంత బలం కలిగినటువంటి వాణ్ణి అని చెప్తున్నాడు. ఉత్సహేయం హి విస్తీర్ణం ఆలిఖంతమివంబరం మేరుం గిరిమసంగీన పరిగంతుం సహస్రశః. ఆయన ఒక్కసారి ఆంజనేయ స్వామి తన రూపాన్ని పైకి ఎత్తుతుంటే, పైకి పెంచుతుంటే ఆయన యొక్క శరీరం ఆకాశం అంత ఎత్తైపోయిందిట. ఆయన శరీరం ఆకాశాన్ని తాకుతున్నదా అన్నంత ఎత్తుగా మహోన్నతమయ్యి విశాలమైనటువంటి మేరు పర్వతం చుట్టూతా కూడా ఆంజనేయ స్వామి చెబుతున్నాడు, నేను ఈ మేరు పర్వతం చుట్టూ ఎటువంటి ఆయాసము లేకుండా వేల కొలది పర్యాయాలు తిరిగి రాగలనయ్యా, వరుసగా తిరగలను, నాకు ఎటువంటి ఆయాసము రాదు, నేను అటువంటి బలం కలిగినటువంటి వాణ్ణి, నా బాహుబలం చేత సముద్రాన్ని అల్లకల్లోలం చేసేస్తాను, ఇక్కడ ఉన్నటువంటి పర్వతాలని, నదుల్ని, చెరువులతో కూడి ఉన్నటువంటి ఈ భూమండలం అంతటినీ కూడా ఆ సాగర జలంలో అవలేరగా ముంచివేయగలను, మొత్తం ఈ భూమండలాన్నే తీసుకుపోయి సముద్రంలో ముంచివేయగలను, నా తొడల యొక్క పెక్కల యొక్క వేగం చేత వరుణదేవుని నివాసమైనటువంటి సముద్రాన్ని తల్లకిందులు చేసేస్తానయ్యా అని చెప్పి, అప్పుడు ఆ కల్లోలితమైనటువంటి నీళ్లల్లో ఉన్న మొసళ్ళు మొదలైన మహా జలచరాలన్నీ కూడా పైకి ఎగిరిపోయేటట్టు చేయగలను, నా బలం అంటే సామాన్యమైనటువంటి బలం కాదు. మమోరు జంఘ వేగేన భవిష్యతి సముత్థిత సముచ్ఛ్రిత మహాగ్రావ సముద్రో వరుణాలయ అని ఈ విధంగా తన పరాక్రమాన్ని ఆయన వర్ణించి చెప్పాడు. పన్నగాశనమాకాశే పతంతం పక్షి సేవితే వైనదేయమహం శక్త పరిగంతుం సహస్రశః. పక్షులు తిరిగేటువంటి ఆకాశంలో ఈ పన్నగములను భుజించేటువంటి గరుత్మంతుడు ఎంతో వేగంగా ఎగురుతూ ఉంటాడు. అప్పుడు నేను అంతరికంటే కూడా మించిన వేగంతో ఆ వైనతేయుని చుట్టూ కూడా వేల కొలది పర్యాయాలు ప్రదక్షిణం చేయగలనయ్యా, నా శక్తి ఏమిటో తెలుసా? అన్నిటిలోకి వేగం కలిగినటువంటి వాడు గరుత్మంతుడు. అటువంటి గరుత్మంతుణ్ణి ఆయన ఎగురుతూ ఉండగానే ఆయన చుట్టూ వేల పర్యాయాలు నేను ప్రదక్షిణం చేయగలను, అటువంటిది నా శక్తి గలది, నా శక్తి మహిమ అని చెప్పని ఆంజనేయ స్వామి తన యొక్క శక్తి విశేషాలన్నింటినీ కూడా చెబుతూ ఉన్నాడు. స్వస్తి.